Back to news. CM Chandrababu Pravesa Petina Padakalatone, Ianikalo, Prachilutan Gelipistarani, Kommalapati Sridhar, Thima Vakthin Chestunaru. TDP Chepatin Abhivruddhi Phalalanu, Prajalato Patu, Pratipakshanaikulu Kuda, Anubhavistunarani Annaru. Sadharana Ennikallo, Tana Gelupunu, Evaru Addukolerani Antunna, TDP Abhyarthi Sridhartho, Maa Guntur Pratinidhi Lakshman face to face. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాత్రం ప్రచారాలు వేడిని మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. గుంటూరు జిల్లా పెదకొరపాటులో ప్రస్తుతం మనం ఉన్నాము. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం ఎట్లా సాగుతుంది? ఎటువంటి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు మీరు? వ్యూహం లేదు, ఏమీ లేదు. ప్రజాదరణే మన వ్యూహం. ప్రజల అభిప్రాయం మా అభిప్రాయం. ఈరోజు చూస్తూ ఉన్నారు మనం క్రోసూరులో ప్రజా స్పందన. ఈరోజు మా ఆడపడుచులు ఇంకా బాగా చేయాలి. చేసింది చేసిన దానికి చేసింది ఆనందపడుతూ ఇంకా బాగా చేయాలనే దాని మీద కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి, కొమ్మలపాటి శ్రీధర్ గారు గెలవాలనేది ఆలోచిస్తున్నారు. ఇది ఈ ప్రతి ఈరోజు మొత్తం నియోజకవర్గం మొత్తం మీద అన్ని మండలాల్లోనూ ప్రచారం జరుగుతూ ఉంది. ప్రచారం జరుగుతూ ఉంది. బాగా మంచి స్పందన, ప్రజాస్పందన, సాటిస్ఫాక్షన్ వాళ్ళల్లో కనబడుతున్నట్టు కనబడుతూ ఉంది. మళ్ళీ కూడా కసి కూడా కనబడుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దాని మీద పూర్తిగా కనబడతాం. అంటే మీరు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఎంతవరకు నిధులు తీసుకొచ్చారు? ఎన్ని కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు అయితే మౌలిక వసతులు అయితే కల్పించారు? 870 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినాయి. మొన్న కాక మీరు కూడా చూశారు వైకుంఠపురం దగ్గర ఒకే చోట 2116 కోట్ల రూపాయలు బ్రిడ్జి కూడా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అనేక లో లెవెల్ బ్రిడ్జెస్, హై లెవెల్ బ్రిడ్జెస్ కానివ్వండి, R&B రోడ్స్ కానివ్వండి, పంచాయతీ రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇది భవనాలు కానివ్వండి, గెస్ట్ హౌస్లు కానివ్వండి, అనేక రకాల అభివృద్ధికి సంబంధించిన పనులు జరిగినాయి. ఎప్పుడూ లేని విధంగా జరిగినాయి. గత సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో ఇప్పుడు జరగని విధంగా ఈరోజు అభివృద్ధి పనులు జరిగినాయి. సంక్షేమం గురించి మనం మాట్లాడుకోవాలంటే సంక్షేమానికి పెద్దపీట భారతదేశంలోనే తెలుగుదేశం ప్రభుత్వం వేసిందనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇన్ని స్కీములు అనేది ఎప్పుడూ రాలేదు. ఇది కూడా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు పేద ప్రజానికానికి దుల్హన్ పథకంతో పాటు అనేక పెళ్లి కానుకలను ఇవ్వడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల వరకు ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు అదే కాకుండా ఈరోజు పసుపు కుంకుమ కార్యక్రమం కానివ్వండి, ఒక అన్నిటికంటే కూడా చంద్రన్న బీమా ప్రజలకు ఒక మాట చెప్పాలంటే పేద ప్రజలకు వరం. అటువంటి బీమాలో కూడా ఈరోజు అనేక వేల మంది లబ్ధి పొందటం కూడా జరిగింది. ఈరోజు వైద్యం విషయంలో కానివ్వండి, సీఎం ఆర్ఎఫ్లో కానివ్వండి, ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు అనేక మంది 80-85% ప్రజానీకం లబ్ధి పొందారు. ఎందుకంటే వాళ్ళు అర్హులు కనుక లబ్ధి పొందారు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి చివరి పొజిషన్ వరకు కూడా తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా మేము కూడా ప్రజాప్రతినిధులుగా మేము పోరాడాము. మళ్ళీ పోరాటంలో ఉన్నాం. తప్పనిసరిగా మళ్ళీ ప్రజాప్రతినిధి అయ్యి మళ్ళీ శాసనసభకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారు. పదకొరపాటులో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని చెప్పి కూడా ప్రతిపక్షం నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రత్యేకించి ఇక్కడ కూడా నంబూరు శంకర్రావు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిసారి మీ విమర్శన అస్త్రాలు అయితే మీ మీద సంధిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి మీ కామెంట్ ఏమంటారు? ఈరోజు అంటే నేను వాళ్ళని కామెంట్ చేయను, కానీ నా మీద కామెంట్ చేస్తే సమాధానం ప్రతి గ్రామానికి వెళ్ళమని చెప్పండి. ఆయన వెళ్ళే ప్రచారం చేసే ప్రతి రోడ్డు ఈ యొక్క 2014 నుండి 2019లో వేసిన రోడ్ల మీదే అతను ప్రయాణం చేస్తున్నాడు. అన్కనెక్టివ్ రోడ్స్ని కనెక్టివిటీ రోడ్స్ చేసాం. ఇవాళే వాళ్ళ ఏజెంట్ కూడా నేను వేసిన రోడ్డు మీద వెళ్తూ నేను చూశాను. అదేవిధంగా నేను ఒకటే చెప్పేది, సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం. ఈరోజు పేద ప్రజలు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా సరే అన్ని ప్రజానికం ఈరోజు ఇంటికెళితే చిరునవ్వుతోటి ఒక తల్లిని ఇప్పుడే మాట్లాడి అమ్మ నీకు పసుపు కుంకుమ డబ్బులు వచ్చినాయంటే వచ్చిందన్నాయంట. అదేవిధంగా రోడ్డు వేసాం కదా ఇదంటే వేసాము, ఈ కలవట కూడా కడితే బాగుండు అని చెప్తుంది. అంటే మనం కడతామని నమ్మకం, ఆ నమ్మకం కోసమే వారు మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు ఎప్పుడూ చేయలేని విధానంలో బురద జల్లే వ్యవహారాల్లో ప్రతిపక్షం ఆలోచిస్తే
అది ప్రజల విజ్ఞప్తి, ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలకు తెలుసు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అంటే మన మీద అభిమానంతో, తెలుగుదేశం ప్రభుత్వం మీద అభిమానం, పార్టీ మీద అభిమానం, నా మీద అభిమానం. కొమ్మలపాటి శ్రీధర్ చెప్పిన దాన్ని బట్టి మాత్రం అభివృద్ధి సంక్షేమ పథకాలే తమకు పట్టం కడతాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఉంది. 2019 గెలుపు తందే అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉంది. కెమెరామెన్ అనిల్తో లక్ష్మణ్, భారత్ టుడే.